నా పేరు సూర్య సార్. నేను రోడ్డు మీద వెళ్తుంటే పాపని ఎవరో కారుతో గుద్దేసి వెళ్ళారండి. పాప ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేశాను, వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తుంటారు సార్. ఇట్స్ ఓకే, మైనర్ యాక్సిడెంటే, కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది. అమ్మ అనూష, అనూష ఫోన్ చేసింది సూర్య మీరేనా? అవును. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, సమయానికి మీరే గనక మా పాపని హాస్పిటల్ తీసుకురాకపోతే. పర్వాలేదండి, కంగారు పడాల్సింది. చాలా థ్యాంక్స్ అండి. హలో సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ పెట్టారు సూర్య, నువ్వు ఎక్కడున్నా తొందరగా రా సూర్య ప్లీజ్. నేను వెంటనే వస్తున్నాను రా. సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ చేశాడు రా, చూడరా. ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్స్ మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనుకున్నారా? కానీ అది దారుణంగా టార్చర్ చేసే సూర్య. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి సూర్య. పదనరా, వాళ్ళంతా చూద్దాం. రేయ్, ఓపిక పట్టండి రా, రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం వాడి సంగతి. అంటే ఇప్పుడు ఇలా ఊరుకోవాలా? రేయ్, మనం కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి, రోడ్ల మీద పడి తన్నుకోవడానికి కాదు. మన ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అయ్యేది, నా మాట వినండి రా. ఈ లిస్ట్లో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం, ఎవరిని వదలలేదు. ఇదేంట్రా ఇక్కడ టిక్కబెట్టలేదే? అదొక్కటే మిస్ అయిందన్న. మిస్ అయిందా? మన కాలేజీలో మిస్ అయింది ఉందా? రాగిని మిస్ చేసిందన్న. రాగిని అన్నా, అదే అన్న మిస్ అయింది సింధు. దిక్కుబెట్టరా సింధు. సింధు మనోహర్ గారు ఇటే వస్తున్నాడు, ఇవాటి వెళ్ళు. వాడొస్తున్నారన్నా, వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు, తర్వాత చూసుకుందాం పదన్న. డియర్ స్టూడెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ కి మనం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ శ్రీ రమాకాంత్ గారు వ్యవహరిస్తారు. ర్యాగింగ్ అంత అయిపోయింది కమిటీలా? ఎందుకు సార్? సీనియర్స్ అందరూ మమ్మల్ని ర్యాగింగ్ పేరుతో దారుణంగా టార్చర్ చేశారు సార్. మాకు ఈ చెత్త కమిటీలు అవసరం లేదు సార్. ఓకే, ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే మీకు సపోర్టుగా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇక్కడ జరిగేవన్నీ మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉండవు, అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? జరిగింది ఏదో జరిగింది, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దాం. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకోవడానికే ఈ కమిటీ ఏర్పాటైంది. కొంతమంది స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని భయపడే మేనేజ్మెంట్ ఈ కమిటీలతో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? మీరు కంప్లైంట్ ఇచ్చి చూడండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కళ్ళ ముందు జరిగిన దానికే దిక్కులేదు, ఇంకా కంప్లైంట్ అంట కంప్లైంట్. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, కాస్త కూల్ గా ఆలోచించండి సార్. పరిస్థితులు మీరు అనుకున్నంత కూల్ గా లేవు సార్. స్టూడెంట్స్ క్యాంపస్ లో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అంతెందుకు సార్, ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ మనోహర్ గడ సింధు పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు సార్. మీ పరిస్థితి నాకు అర్థమైంది, జరిగిన దానికి మా కమిటీ తరఫున నేను సారీ చెప్తున్నాను.
దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. నేను వచ్చిందే మీ అందరి కోసం. దయచేసి నన్ను నమ్మండి. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగండి. మాకు ఈ కమిటీ మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు. నమ్మకం లేదు. నమ్మకం లేదు. సార్, మీ మీద నమ్మకంతో మేము కంప్లైంట్ ఇస్తాం. యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఇక మనోహర్ గారి పీడ విరడైపోతుంది. వాడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయగానే గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. డెఫినెట్గా. సూర్య, చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి. పదే, నేను డ్రాప్ చేస్తాను.